ఐఐటి జేఈఈ మెయిన్ 2021 జాతీయ స్థాయి ఫలితాల్లో ఆల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. బుధవారం ప్రకటించినటువంటి ఐఐటి జేఈఈ మెయిన్స్ 2021 ఫలితాల్లో 400 ఆల్ఫోర్స్ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయి అద్భుత ర్యాంకులు సాధించారు. నీహెచ్ మహేంద్ర సాయి జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించడమే కాకుండా 400 ఆల్ఫోర్స్ విద్యార్థులు ఐఐటి మెయిన్లో రాణించి ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు అద్భుత విద్య అందించడం, నిరంతర పర్యవేక్షణ ద్వారా ఇంతటి ఘన విజయం సాధ్యమైందంటున్నారు కాలేజీ యాజమాన్యం. నీట్ 2021లో కూడా అద్భుత ఫలితాలు సాధిస్తారంటూ, ఇది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమిష్టి విజయం అంటూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఆల్ఫోర్స్ ఈటెక్నో స్టూడెంట్, ఆల్మోస్ట్ ఆల్ 3వ తరగతి నుంచి ఆల్ఫోర్స్లో ఉండి ఉన్నాడు. అద్భుతమైన ర్యాంక్ వల్ల 18th ర్యాంక్ తీసుకువచ్చి మనకు చాలా గర్వకారణంగా నిలిచినాడు. అట్లాగే అజిత్ కావచ్చు, లేకపోతే అభిచంద్ కావచ్చు, సహస్ర కావచ్చు, వీళ్ళందరినీ మేము ఇక్కడ చూస్తున్నాము. యా, వాళ్ళు లక్ష్యం అంతా కూడా స్టడీస్, మరి వాళ్ళ 5వ తరగతి నుంచి చూస్తున్నాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివి బాగా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు. ఇవాళటి ర్యాంక్స్ ఏదో ఒకటి జరిగింది అనేది ఏమీ ఉండదు. ఇవాళటి వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, ఇంటెలిజెన్స్ ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చింది. మరి తప్పకుండా ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్కి వీళ్ళందరూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. తప్పకుండా ఈ ఆన్లైన్లో కూడా, ఈ కరోనా సమయంలో కూడా లాస్ట్ ఇయర్ సాధించిన 14 ఐఐటీలను బీట్ చేస్తూ ఈసారి ఎక్కువ సంఖ్యలో ఐఐటి రిజల్ట్స్ తేరవడానికి పిల్లలందరూ కూడా ఇప్పుడు ఆఫ్లైన్లో చాలా సీరియస్గా కోచింగ్ జరుగుతుంది. మరి ప్రెస్ మీట్కి రాని ఎంతోమంది పిల్లలు దూర ప్రాంతాల వాళ్ళు ఇవాళ అటెండ్ కాలేదు ర్యాంక్ సాధించి కూడా, వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి మీరు ఈ రిజల్ట్ని స్ఫూర్తిగా తీసుకొని, అంటే దీనిలో కొద్దిమంది నాకు ఇంత బెటర్ ర్యాంక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, అంటే ఐఐటీలో మరి నేను ఇంకా ఇంజనీరింగ్లో సెటిల్ అవుతా తెలంగాణ ఎంసెట్ ద్వారా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదా ఎన్ఐటీలో సెటిల్ అవుతా మెయిన్స్ ద్వారా సీట్ అయితే వస్తుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత బెటర్ ర్యాంక్ వస్తుందని అనుకుని ఉండకపోవచ్చు. మరి వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని రేపు ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా మీకంటే గొప్ప వాళ్ళు లేరు దేశంలో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే చాలామంది లాంగ్ జర్నీలో అలసిపోయి ఇంకా ఐఐటి అడ్వాన్స్ ప్రిపరేషన్ దూరం అయ్యారు. ఇవి ఉల్షన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.